తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా వారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి। ఎన్నికలు దగ్గర పడే కొంది పార్టీలన్నీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి। ప్రజలు మాకే మద్దతు తెలుపుతారంటూ కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు। సర్వే సంస్థలు కూడా కొన్ని ఇప్పటికే వారి యొక్క వివరాలను వెల్లడించారు। మరికొన్ని సర్వే సంస్థలు తాజాగా వివరాలను వెల్లడిస్తూ ఉన్నాయి। అయితే రాజనీతి సర్వే సంస్థ వారి యొక్క సర్వే వివరాలను వెల్లడించింది। అందులో తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 38,351 మంది వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజల అభిప్రాయాలను మేము సేకరించాం। దానిలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ఆ సర్వే ఫలితాలను వెల్లడించడం జరిగింది। ఆ సర్వేలకు సంబంధించినటువంటి వివరాలను ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్కు 75 సీట్లు వస్తాయి। దగ్గర దగ్గర 43% ఓట్లు బీఆర్ఎస్ ఖాతాలో జమ అవుతాయి। కాంగ్రెస్ పార్టీకి 31 సీట్లు వస్తాయి। 32% ఓట్లు ఇటు కాంగ్రెస్ పార్టీకి పడేటువంటి అవకాశం ఉంది। మరొక పక్క బీజేపీకి కూడా 5 సీట్లు వస్తాయి। 16% ఓట్లు బీజేపీ ఖాతాలో జమ అయ్యేటువంటి అవకాశం ఉంది। అదేవిధంగా ఎంఐఎం కూడా 7 చోట గెలుస్తుంది। దాంతోపాటు ఇతరులు ఒకరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే చెప్తున్నటువంటి పరిస్థితి। దీనిపై బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ కూడా స్పందించారు। ఈ సర్వే ఫలితాలను మేము స్వాగతిస్తున్నాం। తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్నే కోరుకుంటున్నారు। కేసీఆర్కే మరొకసారి పట్టం కట్టే అవకాశం ఉందంటూ కూడా కేటీఆర్ మాట్లాడటం జరిగింది। అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాత్రం తెలంగాణలో కోట్ల మంది ఓటర్లు ఉంటే వారికి సంబంధించి ఒక 38,000 మందిపై సర్వే చేసి దాని ద్వారా తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారనేది చెప్పడం సాధ్యం కాదు। ఇది ఈ సర్వేని నమ్మేటువంటి పరిస్థితే లేదు। ఈ సర్వే ఏదైతే ఉందో అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం బీఆర్ఎస్కి అనుకూలంగా చేసినటువంటి సర్వే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట। మొత్తంగా ఎన్నికలు దగ్గర పడే కొంది పార్టీలకు సంబంధించి సర్వే సంస్థలు ఈ సర్వే వివరాలను వెల్లడించడం, అందులో కొన్ని అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే కొన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నటువంటి పరిస్థితి। అయితే మొత్తంగా తెలంగాణ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి।